యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బురుగుపల్లి గ్రామంలో 20 సంవత్సరాల తర్వాత భారీ వర్షాలకు బురుగుపల్లి చెక్డ్యాం నుండి అలుగుపడడం చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. చెక్డ్యాం వద్ద బురుగుపల్లి గ్రామ సర్పంచ్ జూకంటి వెంకటేష్ మరియు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనకుంట్ల వైకంఠం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈరోజు ప్రతి ఒక్క రైతు కళ్ళతో ఆనందం చూస్తే అది పట్టలేని రాని పట్టలేని సంతోషం వాళ్ళ కళ్ళలో. గత 2010లో చెరువు నిండి అట్ట తెగడం వలన ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోవడం వల్ల 10 ఏళ్ళ నుంచి ఇక్కడ వరకు ఈ యొక్క రైతుకు వరి పంట అనేది లేకుండా పోయింది. ఈరోజు ఈ చెరువు నిండి వాగుబోతుంటే ప్రతి రైతు కళ్ళలో ఆనందం చూసి మాకు ఈరోజు మేము పాలకవర్గంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళ ఆనందమే మా ఆనందం కాబట్టి ఈరోజు మేము కూడా వాళ్ళని చూసి మేము చాలా సంతోషకరంగా ఉన్నాము. ఇది మరి వానదేవుని యొక్క కృప వల్ల చెరువు నిండి ఈరోజు వాగు ఉంది. దీని మీద దయచేసి ఎమ్మెల్యే గారైన మన ఎమ్మెల్యే గారు బొమ్మిడి సుంద గారు పట్టించుకొని ఈ వాగులకు ఇంకొక చెక్డ్యాములు కొన్ని అక్కడక్కడ చెక్డ్యాములు నిరూపిస్తే ఇంకా కూడా వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది. రైతులు మంచి పంటలు పండించి సంతోషకరంగా ఉంటారని ఈ ద్వారం చదువు 2010లో కట్ట తెగిపోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు 2007 దాదాపు 10 సంవత్సరాల తర్వాత చెరువు ఫుల్లో నిండి బాగు పోతున్నది. ఈ సంతోషం రైతులకు ఎంతో కృషి కలిగింది. కాబట్టి చెరువుతోటి కుటుంబంతో ఊరు పెళ్లి కుదారము బారు పెళ్లి మళ్ళీ వెంకటాపురం దాకా వీళ్ళు ఈ రోజు సాయంత్రం కానీ సాయంత్రం వరకు కాబట్టి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కావున గవర్నమెంట్కు మనం ఎంతో రుణపడి కాబట్టి మనకు పైనుంచి వాటర్ ఫుల్ వస్తున్నాయి. కావున ఇప్పుడు మనకు రోకాలే రైతులకు ఒక సంతోషం యాదాద్రి జిల్లా రాయబడే మార్గం పూర్తి చెందినది. మాకు 20 సంవత్సరాల నుండి మాకు కాలం లేక మా ఇబ్బంది అవుతున్నాయి. మాకు చెట్టాము కూడా 10 ఏళ్ళ కింద కట్టిన కూడా అక్కడ అయిపోయి కూడా మాకు చెట్టాము కూలిపోయింది. ఇందులో నుంచి కూడా మాకు ఎవరు కట్టలేదు. మాకు ఇప్పుడు కూడా మీరు ప్యాక్ చేసి ఎన్నైనా